సంస్థాపులు మాజీ మంత్రి కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారు ఫ్యామిలీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ మేమందరం కూడా తెలుగు మహిళలు అందరం కూడా ఈరోజు గుడివాడ పోలీస్ స్టేషన్ లో రిప్రజెంటేషన్ ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వారు మాట్లాడిన మాటలకు గాని భాషకి గాని శేషరుతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే వారిని కేసు కట్టి ఫైల్ చేయాలి. అప్పటి వరకు కూడా మేము నిరాహార దీక్ష చెయ్యాలని గుడివాడ పట్టణంలో నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు డిఎస్పీ గారికి పర్మిషన్ ఇచ్చి ఒక లెటర్ తీసుకొని పర్మిషన్ కోసం రావడం జరిగింది. ఈరోజు ఏదైతే చాలా బాధాకరమైనటువంటి విషయం, ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటూ ప్రతిపక్ష పార్టీల నేతల్ని మాట్లాడేటప్పుడు తన యొక్క భాషను గాని తన యొక్క నోరును అదుపులో పెట్టుకోకుండా ఒక పిచ్చి కుక్కలాగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా తనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నీకు ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉంది, నీకేం తెలుసు అని చెప్పి నువ్వు మహిళలంటే నీ గౌరవంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను నాది మహిళా పక్షపాతి ప్రభుత్వం అంటా ఉన్నావు, నేను మహిళలకు చాలా గౌరవిస్తా అన్నారు, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చా అన్నారు. అరే మీ నాయకుడు చేసే పని ఏంటంటే, మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీ మంత్రి కొడాలి నాని అనే పిచ్చి కుక్క ఈరోజు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, నారా లోకేష్ భార్య గురించి మీకేం తెలుసని మాట్లాడుతూ ఉన్నారు. మీకేం తెలుసని మీరు ఈరోజు ఈ విధంగా పిచ్చి కుక్కలాగా మదం పట్టినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు గాని మహిళలు గాని సిగ్గుపడతా ఉన్నారు. ఒక్కటే కొడాలి నాని అనే వ్యక్తి ఇక్కడ ఇంట్లో ఉండి మాట్లాడటం కాదు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరూ కూడా నీకు దేహస్థుద్ధి మామూలు కాదు, నీ పాడగట్టి నీకు దేహ శుద్ధి చేసి నిన్ను ఏం చెయ్యాలో, నిన్ను ప్రాణాలతో ఉంచాలో తీసేయాలో కూడా ఈరోజు మహిళలందరూ మహిళల కన్నీళ్లతో నువ్వు కొట్టుకొని పోతా, మహిళల కొట్టి చెప్పు దెబ్బలతో నువ్వు బ్రతికేటువంటి పరిస్థితి ఉండదు కొడాలని. ఒక్కటే అడుగుతున్న బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నీ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని గురించి మాట్లాడు, నీ పార్టీ గురించి మాట్లాడు. ప్రతిపక్ష నేతల్ని విమర్శించేటప్పుడు చేతగాని సిగ్గులేని విధవలాగా ఆడవారి గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎవరికో పుట్టారని మాట్లాడుతున్నావు, కోట్రంటి అని మాట్లాడుతున్నావు. నీ భాష చూస్తే నువ్వు ఒక కోట్రంటి. ఇది ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ అనుకున్నారు నువ్వు ఒక చీటర్వి, నువ్వు ఒక వెదవి. నీకుందా గుడివాడలో క్యాష్ ఫ్లో రన్ చేసుకుని